మనకి కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నట్లయితే కనుక లైసెన్స్డ్ ఏజ్ ఇప్పుడు మనకి 12 ఇయర్స్ ప్లస్ వరకు కూడా వచ్చేసింది. సో దీనివల్ల ఈ ఇయర్లో 2022లోనే మనకి లైసెన్స్ అవైలబిలిటీలోకి వచ్చింది. దీనివల్ల చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే హై స్కూల్ పిల్లలు, 8th or 9th class పైబడిన పిల్లలు, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళే పిల్లలందరూ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్స్ పేరెంట్స్ ఇప్పించడం జరిగింది. గవర్నమెంట్ వ్యాక్సినేషన్స్, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్, కాలేజెస్కి వెళ్ళి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ హాస్పిటల్కి రాకోకుండా. సో చాలా సక్సెస్ఫుల్గా 12 ఇయర్స్ ప్లస్ క్యాంపెయిన్ అనేటువంటిది నడిచింది. కాకపోతే 12 ఇయర్స్ లోపల పిల్లలకి ఇంకా మనకి సేఫ్టీ స్టాండర్డ్స్ ఇండియాలో రాలేదు. వెస్ట్రన్ కంట్రీస్లో ఆల్రెడీ ఉన్నాయి, మనకి ఇంకా లైసెన్స్డ్ వ్యాక్సినేషన్స్ మన దగ్గర లేవు ఇక. సో కాబట్టి 12 ఇయర్స్ లోపల పిల్లలకి వ్యాక్సినేషన్స్, కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది ఇంకా మనకి అఫీషియల్గా రాలేదు. సో ఈ పిల్లలకి ఎటువంటి ప్రొటెక్షన్ మనం ఇవ్వచ్చు ప్రివెంటివ్గా అంటే వ్యాక్సినేషన్ టర్మినాలజీలో చూసినట్లయితే కనుక మనకు ఒక ఆప్షన్ ఉందండి, దాన్ని H1N1 వ్యాక్సినేషన్ అంటే స్వైన్ ఫ్లూ ఆర్ ఫ్లూ వ్యాక్సినేషన్ అని పిలుస్తాం దాన్ని. ఈ ఫ్లూ వ్యాక్సినేషన్ అనేటువంటిది ఏం చేస్తుందనంటే కోవిడ్ అంత సివియర్ కాకపోయినా ఆల్మోస్ట్ కోవిడ్ లాంటి లక్షణాలతోటి ప్రజెంట్ చేసేటువంటి స్వైన్ ఫ్లూ కావచ్చు, ఇన్ఫ్లుయెన్జా టైప్ ఏ, టైప్ బీకి సంబంధించినటువంటి వైరస్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుందన్నమాట. మనకి కొన్ని స్టడీస్ యూకే నుంచి యుఎస్ నుంచి ఏం చెప్తున్నాయనంటే ఫ్లూ టీకాలు తీసుకున్నప్పుడు, అంటే ఇది ఎప్పుడు మనకి 2020లో కోవిడ్ వ్యాక్సినేషన్ మీద రీసెర్చ్ జరుగుతున్న టైంలో ఈ స్టడీ వచ్చిందనమాట. అప్పట్లో మనకి ఓన్లీ ఫ్లూ అనే వ్యాక్సినేషన్ అవైలబిలిటీ ఉంది. ఈ ఫ్లూ తీసుకున్న పిల్లల్లో, తీసుకొని పిల్లల్లో కోవిడ్ అటాక్ రేట్స్ ఎట్లా ఉంది అని చూసినట్లయితే కనుక ఫ్లూ తీసుకున్నటువంటి పిల్లల్లో 40% పిల్లల వరకు ప్రొటెక్షన్ వచ్చింది. క్రాస్ ప్రొటెక్షన్ అంటారు దీన్ని. అంటే ఒక వ్యాక్సిన్కి మనం తీసుకుంటే ఒక వ్యాధికి టీకా, ఇంకో వ్యాధి నుంచి కూడా యాంటీబాడీస్ మనకి క్రాస్ ప్రొటెక్షన్ ఇస్తాయన్నమాట. అట్లాంటి ఒక స్టడీ మనకి యుఎస్ అండ్ యూకే నుంచి, సింగపూర్ నుంచి కూడా ఉంది. దీంట్లో ఏం చెప్పారనంటే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేనప్పటికీ 40% ఆఫ్ ద కిడ్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్, ప్రొటెక్షన్ అందించింది అని రిజల్ట్ వచ్చింది. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే 12 ఇయర్స్ లోపల పిల్లలకి ఫ్లూ వ్యాక్సినేషన్ ఇస్ డెఫినెట్లీ అన్ ఆప్షన్. బట్ సూన్ మేమందరం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే కొత్తగా పిల్లలకి కూడా ఫ్లూ వ్యాక్సినేషన్ లెస్ దాన్ 12 అప్ టు 2 టు 12 ఇయర్స్ కూడా త్వరలో రాబోతుంది. అది వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ఇంక్రీజ్ చేసి ఈ పిల్లల్ని, ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. రెండవది ఫ్లూ, కామన్ ఫ్లూ ఆర్ అదర్ వైరల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ నుంచి కోవిడ్ వల్ల వచ్చే జ్వరము అదే రకంగా మిగతా సిమ్టమ్స్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు అనేది పేరెంట్స్ చాలా తరచుగా అడుగుతుంటారు. ఎందుకంటే అన్నింటిలో ఫీవర్ ఉంటుంది, కోల్డ్ కాఫ్ కామన్గా ఉంటుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ దీనికి వన్ లైన్ ఆన్సర్ అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కస్టమైజ్డ్గా మనం చూడాలి. అంటే ఉదాహరణ ఒక 4 ఏళ్ళ బాబున్నాడు, ఇంతకుముందు జ్వరం వచ్చి ఉంటుంది, కోల్డ్ కాఫ్ కామన్గా వచ్చి ఉంటుంది, కాకపోతే సడన్గా అన్యూజువల్ టైర్డ్నెస్, అంటే ఈసారి జ్వరం వచ్చింది, కోల్డ్ కాఫ్ వచ్చింది కానీ అన్యూజువల్ టైర్డ్నెస్, చాలా నీరస పడిపోయారని కంప్లైంట్ చేస్తుంటారు పిల్లలు. డాక్టర్ గారు మా బాబు ఇంతవరకు జ్వరం వచ్చింది కానీ ఎప్పుడు ఇంత అలసట లేదు, ఎప్పుడు ఇంత నీరసంగా లేడు, ఇంత డల్ అయిపోలేదు అంటే అప్పుడు మనం కొంచెం అలర్ట్ అవుతాం, మేబీ కోవిడ్ అయ్యే ఛాన్స్ ఉంది అని. దాంతోపాటు విపరీతమైనటువంటి దగ్గు, చాలా సివియర్ కాఫ్, ఇంతవరకు ఎప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ లేవు, అంటే న్యూ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఒక ఐడెంటిఫైయింగ్ ఫ్యాక్టర్గా చూడొచ్చు. ఉదాహరణకు ఇంతవరకు ఇంత హైగ్రేడ్ ఫీవర్ రాలేదండి, 103 104 జ్వరం, ఇంతవరకు మా వాడు ఇంత విపరీతంగా అలసిపోవడం కానీ, జ్వరం వచ్చినా చలాకీగా ఆడుకుంటుంటాడు కానీ ఈసారి చాలా డల్ అయిపోయాడండి, విపరీతమైన బాడీ పెయిన్స్ చెప్తున్నాడండి, ఇట్లాంటి న్యూ ఆన్సెట్ సిమ్టమ్స్ ఇంతకుముందు లేనేటువంటివి కొత్తగా చూస్తున్నారంటే కోవిడ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఒక చిన్న సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్గా తీసుకొని డాక్టర్స్కి ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా సస్పెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. మూడవది కోవిడ్లో ఏంటి అని అంటే బాడీ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతుంది, అంటే కేవలం గొంతు నొప్పి లేకపోతే కోల్డ్ కాకుండా సిస్టమిక్ ఇన్ఫెక్షన్, అంటే కళ్ళల్లో నుంచి వాటరింగ్ రావడం, రొంప ముక్కులోంచి రావడం, గొంతు కిచ్కిచ్ కాఫ్, అంటే వేరియస్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతాయన్నమాట. కన్ను ఇన్వాల్వ్ అవుతుంది, గొంతు, ముక్కు, అదే రకంగా స్టమక్. సో సిమ్టమ్స్ చూసినట్లయితే ఒక సిమ్టమ్తో ప్రజెంట్ అవ్వరు, 4 5 చెప్పేస్తుంటారు పేరెంట్స్, సార్ జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, వామిటింగ్ వచ్చింది, విరోచనాలు అయ్యి అంటారు. ఇట్లా మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్ అయిందనంటే ఎస్, ప్రాబబ్లీ కోవిడ్ అయ్యే ఛాన్స్ ఉంది అని. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ ద్వారా పేరెంట్స్, అదే రకంగా డాక్టర్స్ కూడా క్లినికల్గా డిఫరెన్షియేట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. న్యూ ఆన్సెట్ సిమ్టమ్స్, ఇంతకుముందు జ్వరం వచ్చినప్పుడు ఏమీ లేవు, కొత్తగా ఈసారి జ్వరంతో పాటు అన్యూజువల్ టైర్డ్నెస్ కావచ్చు, దగ్గు విపరీతంగా రావచ్చు, హైగ్రేడ్ జ్వరం రావచ్చు ఒక ఫ్యాక్టర్. రెండవది ఆల్రెడీ మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్, కేవలం ఒక సిమ్టమ్ దగ్గు మాత్రమే కాకుండా అన్ని, దగ్గు, జలుబు, అదే రకంగా ఫీవర్, బాడీ పెయిన్స్, వాంతులు, విరోచనాలు, మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్ అయిందనే కనుక ఎస్, పాజిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉందని మనం చూడొచ్చు.